ప్రియ సహోదరి సహోదరుడా, బైబిల్ గ్రంథంలో యోనా గురించి మీరు వినే ఉంటారు. యోనా ఒక మంచి దైవభక్తుడు, దేవుడు అంటే చాలా ఇష్టమన్న వ్యక్తి, దేవునికి విధేయత చూపిన వ్యక్తి, దేవుని ఆజ్ఞానుసారంగా జీవించిన వ్యక్తి. అయితే మరి అంత భక్తిగా జీవించిన యోనా, దేవునికి విధేయత చూపిన యోనా ఎందుకు దేవుని మాటను ధిక్కరించి దేవుని చెప్పిన మాటను కాదని నినివేకు వెళ్ళమంటే వెళ్ళకుండా తర్సీసుకు ఎందుకు పారిపోతున్నాడు? ఇది తెలియాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, అప్పుడే మీకు మంచిగా అర్థమవుతుంది. ఇక విషయానికి వస్తే, యోనా గురించి యోనా గ్రంథంలో మనకు కనిపిస్తుంది. అంతేకాదు, రెండో రాజుల గ్రంథము 14:25 కూడా యోనా గురించి మనం చూడవచ్చు. యోనా తండ్రి పేరు అమిత్తయి. ఆనాడు యోనా దేవుడి యందు ఎంతో భయభక్తులతో జీవించి దేవుని వాక్కును ప్రకటించేవాడు, దేవుని వాక్కును ప్రజలకు బోధిస్తూ ఉండేవాడు. ఒకరోజు యెహోవా వాక్కు యోనాకు ప్రత్యక్షమై, నినివే పట్టణస్థుల పాపము నా దృష్టికి ఘోరమాయెను, కనుక నీవు నినివేకి వెళ్ళి పట్టణానికి దుర్గతి పడుతుంది అని ప్రకటించమని యోనాకు చెప్తాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే యోనా నినివే ప్రజల పాప కార్యాలను బట్టి, వారి చెడు నడతను బట్టి దేవుడు వారికి ఇచ్చే శిక్ష సరైనదని భావించి నినివే పట్టణంకు కాకుండా తర్సీసుకు పారిపోవాలని అనుకుంటాడు. వెంటనే యోనా ఎప్పేకుపోయి తర్సీసుకు వెళ్ళే ఓడను ఎక్కుతాడు. దేవుడు చెప్పినట్లు నినివేకు పోక తర్సీసుకు వెళ్తూ యోనా దేవుడికి కోపం పుట్టిస్తాడు. వెంటనే దేవుడు సముద్రం మీద పెద్ద గాలిని పుట్టించగా గొప్ప తుఫాను సెలరేగి అలతాటికి ఓడ బద్దలయ్యే పరిస్థితి వస్తుంది. ఆ భయంకరమైన తుఫాను వారిని ముంచి వేస్తుందేమోనని ఓడలోని వస్తువులన్నీ సముద్రంలో పడవేసి ఓడను తేలిక చేస్తారు. ఆ తర్వాత తమను ఈ తుఫాను నుండి కాపాడమని వారి దేవతలను వేడుకుంటారు. ఆ సమయంలో యోనా ఓడ అడుగు భాగాన గాఢ నిద్రలో ఉంటాడు. అప్పుడు వారు యోనను నిద్రలేపి, ఈ భయంకరమైన తుఫాను నుండి కాపాడమని మీ దేవుని ప్రార్థించు, ఈ తుఫానులో పడి చావకుండా మీ దేవుడైన మనలను కనుకరిస్తాడేమో అని అంటారు. అంతలో ఓడలోని వారు ఎవరిని బట్టి ఇంతటి కీడు మనకు సంభవించినదో తెలుసుకోవడానికి అందరి పేర్లు వ్రాసి చీట్లు వేస్తారు. ఆ చీటిలో యోనా పేరు వస్తుంది. అప్పుడు వారు యోనాతో, నీవు ఎవరు, నీ వ్యాపారం ఏమిటి, నీవు ఎక్కడి నుండి వచ్చావు, నీ దేశం ఏది, నీ ప్రజలు ఎవరు అని ప్రశ్నిస్తారు. అందుకు యోనా వారితో, నేను హెబ్రీయుడను, సముద్రమునకు భూమికి సృష్టికర్త అయిన ఆకాశమందున్న యెహోవాకు దేవునికి నేను భయభక్తులు గలవాలని, దేవుడు నన్ను నినివేకు పొమ్మనగా నేను ఆయన మాటను కాదని తర్సీసుకు వెళ్తున్నాను, నా వలనే తుఫాను ఈ ఓడను కమ్మివేసింది, కాబట్టి నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి, అప్పుడు సముద్రం మీ మీదకు రాకుండా నెమ్మదిస్తుంది అని యోనా వారితో అంటాడు. అయినా వారు యోనాకు హాని చేయటం ఇష్టం లేక, వారు ప్రయాణిస్తున్న ఓడను దరి చేర్చడానికి చాలా ప్రయత్నిస్తారు. ఎంత ప్రయత్నించినా అంత బలమైన తుఫానులు వచ్చి వారి ప్రయత్నాలను విఫలం చేశాయి. చివరికి వారు యెహోవా దేవుని ప్రార్థిస్తూ, దేవా, మేము నిర్దోషిని చంపినాము అనే నేరము మాపై మోపకుందువుగాక అని దేవుని ప్రార్థించి యోనాను సముద్రంలో పడవేస్తారు. అతన్ని అలా సముద్రంలో పడవేయగానే మరుక్షణమే తుఫాను ఆగిపోతుంది. అది చూసి ఓడలోని వారు భయపడి యెహోవాయే నిజమైన దేవుడు అని నమ్మి దేవునికి బలులర్పిస్తారు. ఇక సముద్రంలో పడిన యోనాను దేవుడు నియమించిన పెద్ద చేప మింగివేస్తుంది. 3 రోజులు ఆ చేప కడుపులోనే యోనా ఉండిపోతాడు. తాను చేసిన తప్పును గ్రహించి దేవుని క్షమాపణ వేడుకుంటాడు. నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి బలులను అర్పించును. నేను మొక్కుకున్న మొక్కు బలులను తప్పక చెల్లించును. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని తండ్రిని ప్రార్థిస్తాడు. యోనా ప్రార్థనను ఆలకించిన దేవుడు ఆ చేపకు ఆజ్ఞ ఇయ్యగా అది అతన్ని నినివే పట్టణపు సముద్ర తీరంలో క్రక్కివేస్తుంది. ఆ తర్వాత దేవుని వాక్కు యోనాకు 2వ మారు సెలవిచ్చిన ప్రకారంగా యోనా నినివేకు వెళ్తాడు. నినివే దేవుని దృష్టిలో ఉండటం వలన
120,000 మందికి పైగా జనాభాతో మహాపట్టణంగా అభివృద్ధి చెందింది. ఆ పట్టణాన్ని చుట్టి రావడానికి 3-4 పట్టణం. దేవుడు అంతగా ఆశీర్వదించిన ఆ పట్టణ ప్రజలు దేవుణ్ణి కాదని పాపపు జీవితం జీవిస్తూ చివరకు తమ ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. యోనా ప్రభు ఆజ్ఞ ప్రకారం నినివేకి వెళ్ళి అతడు ఒక్క రోజు ప్రయాణం చేసి 40 దినములు ముగియగానే నినివే నాశనమగునని ప్రకటించెను. ఆ వార్త విన్న నినివే రాజు గోనె తాల్చి బూడిదపై కూర్చుండెను. నరులు గాని పశువులు గాని ఏమీ తినరాదు, ఎవరును ఏమీ తినరాదు త్రాగరాదు, అందరూ నిండు మనసుతో మొరపెట్టవలెను అని ఆజ్ఞ జారీ చేశాను. దేవుడు ఆ ప్రజలు చేసిన కార్యములను చూశాను. వారు తమ దుష్కార్యములను విడనాడరని తెలుసుకొని వారి మీద జాలిచింది వారిని క్షమిస్తాడు. ఇది ఎంతయో చూసిన యోనా ఆగ్రహం చింది ఇట్లు ప్రార్థించెను. ప్రభు, నేను మా ఇంటి వద్ద ఉన్నప్పుడే నీవు ఇట్లు చేయదువని నేను చెప్పలేదా? అందుకే నేను నీ మాట కాదని తర్సేసుకు పారిపోతున్నాను. నీవు దయ కనికరము కలవాడవు, సులభముగా కోపించువాడవు కాదు, మిక్కిలి కరుణ కలవాడవు. నీ మనసు మార్చుకొని వారిని క్షమిస్తావని నాకు తెలుసు అని దేవునిపై కోపిస్తాడు. యోనా అలా కోపించిన తరువాత నగరం నుండి వెడలి తూర్పు వైపున ఒక గుడిసె వేసుకొని దాని నీళ్ళలో కూర్చుని నగరంనకు ఏమవుతుందో అని చూద్దామని వేచి ఉండెను. యోనా తలకు నీరనిచ్చుటకు దేవుడు అతని చింత ఒక స్వరతీగను పెరుగునట్లు చేశాను. యోనా ఆ స్వరతీగను చూసి మిగుల సంతసించెను. కానీ మరుసటి వేకువనే దేవుని ఆజ్ఞపై ఒక పురుగు ఆ స్వరతీగను తినివేయగా అది చచ్చెను. సూర్యుడు ఉదయించిన పిదప ఆ ఎండకి యోనా సొమ్మసిల్లెను. నేను బ్రతుకుట కంటే చచ్చుటయే మేలు అని తలచి దేవుని మీద కోపపడతాడు. అప్పుడు దేవుడు యోనాతో, నీవు ఆ స్వరతీగా పోయినందులకు ఇంతగా కోపించుట తగునా అని అనెను. అందుకు యోనా, నేను కోపించుట న్యాయమే అని బదులు చెప్పెను. అప్పుడు దేవుడు యోనాతో, ఆ స్వరతీగా ఒక రేయి పెరిగి ఒక రేయి చచ్చినది. నీవు దాని కొరకు ఎట్టి కష్టమను చేయలేదు, దానిని పెంచను లేదు, అయినను ఆ స్వరతీగ చచ్చినందులకు ఇంతగా బాధిస్తున్నావు. మరి నేను ఆ పెద్ద నగరమైన నినివేపై జాలి చూపవలదా? దానిలో 120,000 కంటే ఎక్కువ మంది ఉన్నారు, అవం శుభం తెలియని వాళ్ళు పశువులు కూడా ఉన్నాయి. నీది కాని నీవు పెంచని స్వరతీగ పోతేనే నీవు అంత బాధపడితే వారు నా బిడ్డలు, నా రూపంలో వారిని సృజించుకున్నాను, వారు అలా చనిపోతే నేను ఎంత బాధపడాలి అని దేవుడు యోనాతో చెప్పకనే చెప్పి ఉన్నాడు. యోనాకి నినివే ప్రజలు రక్షించబడటం ఇష్టం లేదు. వారు చాలా పాపాలు చేసి దేవుని ఆజ్ఞలను ధిక్కరిస్తారు, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తారు. అందుకే యోనా వారిని క్షమించకూడదు అని దేవుని మాట వినకుండా నినివేకి వెళ్లకుండా తర్సేసుకు పారిపోతాడు. కానీ దేవుడు యోనాకు కొన్ని ప్రతికూల పరిస్థితులు కలిగించి మారు మనసు పొందేలా చేసి నినివేకు తీసుకెళ్తాడు. అలా నినివేకి వెళ్ళిన యోనా దేవుని శాపం గురించి ప్రకటించగానే వారు మారు మనసు పొంది పశ్చాత్తాపపడి ప్రార్థించగా దేవుడు వారి ప్రార్థన ఆలకించి వారిని క్షమిస్తాడు. అందుకే యోనా గ్రంథము దేవుడు కరుణామయుడు, దయామయుడు, సులభముగా కోపించేవాడు కాదు, అలాగే అన్య జాతులను కూడా రక్షించేవాడు అని ఈ గ్రంథం తెలియజేస్తుంది.